ఇది యూబీజే ఇంటర్ బ్యారెల్ గ్రెనేడ్ లాంచర్ అంటారు. ఏకే 47కి ఇది ఫిట్ చేసి వచ్చేస్తుంది. గ్రెనేడ్ గ్రెనేడ్ ఫైర్ చేస్తుంది. ఇది బ్రీతింగ్ అలైన్ మిషన్. ఇది డ్రంక్ అండ్ డ్రైవ్ మిషన్ అంటారు. ఇక్కడ నోట్లో పెట్టి ఊరితే ఎంత వచ్చిందో ఈ పిండ చెప్తుంది. అప్పకుంటుందండి ఆ సంస్కరణలు ఎలా ఉన్నాయి అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే బ్లూ బోర్డ్స్ అయితేనేమి, పెట్రో కార్స్ అయితేనేమి, షీటింగ్స్ అయితేనేమి, ఇవన్నీ గౌరవనీయులు మన రాష్ట్ర మంత్రి గారు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు కుక్కల ఈశ్వరరావు మరియు మన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు, వీళ్ళు కోరుట్ల ఎమ్మెల్యే గారు విద్యాసాగర్ రావు గారు, తర్వాత జడ్పీ చైర్పర్సన్ మన రావ వసంత గారు, తర్వాత ఇతర ముఖ్యులందరూ వచ్చి ఆ రోజు ఆ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా చేయడం జరిగింది. దాంట్లో మన జిల్లా కలెక్టర్ గారు భాషా మేడం గారు మరియు మన ఎస్పీ గారు పాల్గొనడం జరిగింది. అది అత్యంత విజయవంతంగా మనం జరుపుకోవడం జరిగింది. ఆ రోజు సాయంత్రం ఈ కార్యక్రమం నిర్వహించాల్సి ఉండదు. సాయంత్రం కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్ తర్వాత ఓపెన్ హౌస్ చూడడం జరిగింది. మన రాష్ట్రం అవతరించిన తర్వాత ఏమేమి కొత్త విషయాలు మనకు ఏమేమి డెవలప్మెంట్ అయింది అనేది అదంతా మీరు మన రాష్ట్ర మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ గారు, ప్లస్ ఎమ్మెల్యే గారు, మన జగిత్యాల ఎమ్మెల్యే గారు, తర్వాత వేరువాడ ఎమ్మెల్యే గారు రమేష్ బాబు గారు, ఎమ్మెల్సీ రవి గారు, ప్లస్ మా సిబ్బంది మొత్తం అక్కడ హాజరవలసిన బందోబస్తు చిత్రం పోవాల్సిన అవసరం ఉంటే దాంట్లో భాగంగా అది ఈరోజు పోస్ట్ పోన్ చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమానికి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా ఎస్పీ గారి తరఫున పిలవగానే అందరూ మన మినిస్టర్ గారు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ గారు, తర్వాత జడ్పీ చైర్మన్ పర్సన్ గారు వచ్చిన అత్యంత మహారథులందరికీ స్వాగతం పలుకుతూ దీనికి ఇచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు కూడా మరియు ఇతర ఆఫీసర్లు జిల్లా ఆఫీసర్లు అందరికీ మేము సాధారణంగా ఆహ్వానిస్తూ ఈ ప్రోగ్రామ్ని ప్రారంభించవలసిందిగా మన జిల్లా ఎస్పీ గారు గౌరవనీయులు ఎంకే ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా మేము కోరుకుంటున్నాము. మాట్లాడే కొన్ని సందర్భాల్లో మంత్రులు అవుతూ శాంతిభద్ర ప్రదర్శనలో అన్ని ముఖ్యం సమాచారం అందిస్తున్న మీడియా మిత్రులందరికీ, ఎలక్ట్రానిక్ అండ్ అందరికీ జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి నుంచి వచ్చిన అందరి మీడియా మిత్రులకు, ఇక్కడికి వచ్చిన మా పోలీస్ సిబ్బంది నాటి ఎంతో కష్టపడి, కొంత సిబ్బంది తక్కువన్నప్పటికీ కూడా 24 గంటలు కష్టపడుతూ ఈ జిల్లా ప్రజల సేవ చేస్తూ శాంతిభద్ర ప్రదర్శనలో నిత్యం ముందున్న హోంగార్డ్ స్థాయి అధికారి నుంచి డిఎస్పీ స్థాయి వల్ల అందరికీ నాయకత్వం మాత్రం జరిగింది. సేవ చేయడం జవాబుదారీ జరిగింది, బాధ్యత కలిగింది. అది ఒక డిపార్ట్మెంట్ అంటారు, పోలీస్ అనే కాదు. పోలీస్, రెవెన్యూ, వైద్య, విద్య అన్ని రంగాల్లో మన కళ్ళ ముందు మార్పు కనబడుతుంది. ఆ మార్పునే మరొకసారి ప్రజలు, ఉద్యోగులు, మీడియా మిత్రులు, ప్రజాప్రతినిధులు అందరూ ఒక
పండుగలు జరుపుకోవాలని ఈ మార్పు అనేది వారు ఒకరోజు ఎందుకు జరుపుకోవాలి ఈ 9 సంవత్సరాల ప్రకటన ఈ 9 సంవత్సరంలో ప్రజల్లో వచ్చిన మార్పుని అందుకునే అంటే మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం అనేది ఒక సుదీర్ఘమైన పోరాటం దాదాపు దశవారీ పోరాటం తుది పోరాటం మన పోరాటం నుంచి 60 సంవత్సరాల ప్రజల ఆకాంక్ష కాబట్టి రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆకాంక్షలు ఏ విధంగా నెరవేరుతాయి అనే దానికోసమే ఏర్పాటు చేయాలి.
ఆ తీవ్రమైన సమయంలో మనము ఎవరైనా బయటకెళ్ళాలి
ఏ రకమైన